नमस्ते तिरी वार्तलकु स्वागतम तणुकु पट्टणंलो उन्न देवालयालु मसीदुलु चर्चिलनु तणुकु पोलीसुलु गुरुवारं तनिखी चेशारु। ई संदर्भंगा एस्ए रामाराव मात्लाडुतू प्रार्थना मंदिरालु आलयालु मसीदुल वद्द सीसी कैमरालु एर्पाटु चेसुकोवालनि कोरारु। रात्रि समयंलो सेक्यूरिटीनि एर्पाटु चेसुकोवालनि सूचिंचारु। ఈ యొక్క తణుకు పట్టణ పరిధిలో ఎల్ఐఎస్పి గారు నారాయణ నాయక్ గారు ఆదేశాలు, అదేవిధంగా మా పూర్వ డిఎస్పి రాజేశ్వర రెడ్డి గారు ఆదేశాల ప్రకారం ఈ యొక్క తణుకు పట్టణంలో టెంపుల్స్, చర్చిలు, మసీదుల గురించి సెక్యూరిటీ పెంచడం జరిగింది। అసలు టౌన్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, ఎన్ని మసీదులు ఉన్నాయి ఐడెంటిఫై చేయడం జరిగింది। ప్రతి టెంపుల్ యాజమాన్యానికి కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని, అదేవిధంగా అక్కడ నైట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకోమని వాళ్ళకి నోటీస్ ఇచ్చాం। అదేవిధంగా ఇక్కడ మేము పాయింట్ బుక్ కూడా పెట్టాం। ప్రతి చర్చిని, ప్రతి మసీదుని, ప్రతి టెంపుల్ని మా యొక్క పోలీస్ వారు వచ్చి ప్రతిరోజు నైట్ తనిఖీ చేస్తారు। అదేవిధంగా పబ్లిక్ అందరూ కూడా ఇక టెంపుల్ యాజమాన్యం కానీ, మసీదు కానీ, చర్చిలు కానీ అందరూ కూడా దయచేసి పోలీస్ వారికి సహకరించండి, సెక్యూరిటీ పరంగా మాకు సహకారం అందించండి। అదేవిధంగా ఎస్పీ రత్నం ప్రకారం ప్రతి మసీదుకి, టెంపుల్కి వార్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేసాం। ప్రతి టెంపుల్కి, మా మసీదుకి, చర్చికి 5 కరోళ్ళు ఉంటారు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దేనికైనా సరే టెంపుల్ యొక్క ఆస్తులు కానీ, టెంపుల్ కానీ పరిరక్షణ చేయడంలో పోలీస్ వారికి సహాయం అందించాలా। పెనుమంట్ర మండలంలోని రైతు భరోసా కేంద్రాల వద్ద సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు। రైతులకు బ్రోమోడియా మందు, నూకలు, నూనె కలిపిన మిశ్రమాన్ని పంపిణీ చేశారు। మండల వ్యవసాయ అధికారి కె రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రైతులు 10 గ్రాముల పొట్టాలు కట్టి ఎలుకల బొరియల వద్ద ఉంచాలని, మందు నిల్వ ఉంచరాదని అన్నారు। సామూహికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు। రైతుల కర్రి వాసురెడ్డి తైతల్లు పాల్గొన్నారు। గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పదోన్నతులు, విఆర్ఓల సమస్యలపై సెప్టెంబర్ 24-20 తేదీల్లో జిల్లా కలెక్టర్కు, 28-29 తేదీల్లో డివిజన్ స్థాయిలో ఆర్డీఓలకు, అక్టోబర్ 1న మండల స్థాయిలో తహసీల్దార్కు వింత పత్రాలు ఇచ్చే కార్యక్రమంపై చర్చించడానికి సెప్టెంబర్ 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్జీఓస్ హోమ్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు గ్రామ రెవెన్యూ జిల్లా అధ్యక్షులు భూపతిరాజు రవీందర్రాజు, జిల్లా కార్యదర్శి రాంబాబు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మిర్యాల లక్ష్మీనారాయణ తెలిపారు। ఈ సమావేశానికి జిల్లాలోని నాయకులు, విఆర్ఓలు అందరూ పాల్గొనాల్సిందిగా వారు కోరారు। సుమారు 22 కోట్లకు టోకరా పెట్టి రైతులకు, కమిషనర్లకు డబ్బు చెల్లించకుండా మల్లిపూడిలోని సుందర్రామ్ రెడ్డి ఎండ్కో శ్రీ రామలింగేశ్వరరావు రైస్ మిల్ సభ్యులు తిప్పుకుంటున్నారని, సుందర్రామ్ రెడ్డిని అరెస్టు చేయాలని మల్లిపూడి గ్రామంలో రైతులు, డిపాజిట్దారులు గ్రామంలో తిరుగుతూ కరపత్రాలు పంచిపెట్టారు। రైస్ మిల్ యాజమాన్యం తమ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని, డబ్బులు రాక మనోవేదనలో 10 మంది చనిపోయినట్లు వారు వాపోతున్నారు। రైతుగారు వెంట కల్పించుకోవాలి, రైతులు వెంట డబ్బు చెల్లించాలి, సుందరారెడ్డి గారిని వెంట అరెస్ట్ చేయాలి, సుందరారెడ్డి గారిని వెంట అరెస్ట్ చేయాలి। రంపచోడవరం నుంచి అండి తెచ్చుకున్నందుకు డబ్బులు వేసుకున్నానండి, రెమోడీ పట్టదనండి, అక్కడ ఏమీ లేదండి, సబ్ మొత్తానికి తెచ్చుకుని మిల్లులోనే వేసుకున్నానండి, 42 లక్షల దాకా ఉందండి, కానీ ఇప్పుడు నాకు ఒక పైసా కూడా ఇవ్వలేదండి, ఒక రూపాయి కూడా పట్టుకెళ్ళలేదండి, నా భర్త చనిపోయారండి, నా పిల్ల జల్ల ఎవ్వరు లేరండి, నాకు అదే ఆధారం అండి, నాకు ఇప్పుడు చేసే మార్గం కూడా లేదండి, మొన్న షుగర్ వచ్చి కిడ్నీ కూడా తేడా వచ్చిందండి, డబ్బు కోసం వస్తండి, ఆయన ఏం మాటలు చెప్పలేదండి, సమాధానం చెప్పలేదండి, గుమ్మలో నుంచి ఉండి ఆయన తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారండి, నేను చూసి చూసి గుమ్మం కాడు వెనక్కి వెళ్ళిపోయారండి, నాకేమీ లేదండి, ఆధారం అంటే ఏదీ లేదండి, నాకు వెనకాల ఎవ్వరు కూడా లేరండి, ఆ కొండల్లో ఎంత కష్టపడ్డానో భగవంతుడికే తెలియాలి తప్పండి, ఇంకెవరికీ తెలియదండి, అంత కష్టపడ్డానండి, మొగుడు కూడా చదువుకోడండి, చెట్లెక్కి పొట్లెక్కి అన్ని బాధలు పడి గెంజి కూడా తిని సంపాదించుకున్న సంపాదనండి, అది చిత్తుకండి, మ్యాన్ గారు చచ్చిపోతానండి, 12 లక్షలు ఉంటే ఇక్కడ దాచుకున్నామండి, ఎంత వడ్డీ ఎత్తారని దాచిచ్చామండి, ఎత్తామెత్తామని ఇవ్వలేదండి, నాకు ఇద్దరు అబ్బాయిలు చిన్నవాళ్ళు అండి, నాకు పని గట్ట ఏం చేతరాదండి, ఆ డబ్బులు ఎత్తానే బతుకుతాను, మా అమ్మగారికి కూడా ఇవ్వాలండి, మా అమ్మకి అటాటాక్ వచ్చిందండి డబ్బుల కోసం, వాళ్ళకి 33 లక్షల దాకా ఇవ్వాలండి, అటాటాక్ వచ్చిందండి। గోదావరి జిల్లా ఇక్కడ మల్లిపూడి అనే గ్రామంలో గుడిమెట్ల సుందర్రామరెడ్డి అండుకో రైస్ మిల్కి నేను ధాన్యం తోలాను, అలాగే నాలాగా
చాలా మంది ధాన్యం తోలేరు ఈ గ్రామంలో కాకుండా బయట గ్రామాల నుంచి ధాన్యం తోలేరు అలాగే ధాన్యం తోలినోళ్ళే కాకుండా ఇక్కడ చాలా మంది డిపాజిట్లు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు గాని వాళ్ళ కుటుంబ పోషణ గాని దాచుకున్న డబ్బులు పొలాలు అమ్ముకున్న డబ్బులు చిన్న చిన్న రైతులు రిటైర్మెంట్ సొమ్ము అలాంటివన్నీ దాచుకుని ఇక్కడ మిల్లో పెట్టుకుంటే 2017లో గుడిమెట్ల సుందరరావు రెడ్డి గారు అన్న పార్ట్నర్ ఆయన సుందరరావు రెడ్డి గారు పార్ట్నర్ రామకృష్ణారెడ్డి గారు 2017లో నవంబర్ అక్టోబర్లో చనిపోతే ఈయన సుందరరామరెడ్డి గారు నేను ఇదిగా ఇస్తానో అదిగా ఇస్తానని అప్పటి నుంచి 3 సంవత్సరాల మట్టి కూడా వాయిదా వేస్తూ ఎవరన్నా ఒకళ్ళ ఇద్దరు వస్తేనేమో బెదిరిస్తాం గట్టిగా 10 మంది వస్తేనేమో మీ చేతనైన చేసుకోండి పోలీస్ కేసు పెట్టుకోండి అంటాం వాళ్ళ ఆయన్ని తీసుకెళ్తాం వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేస్తున్నాడు ఆయన సుందరరామరెడ్డి గారు వాళ్ళ వియ్యం కూడా వచ్చి నేను ఎవరెవరికి ఎంత ఇవ్వాలి చెప్పు నేను సెటిల్మెంట్ చేసేద్దాం ఆ మిల్లు అన్నీ ఏమున్నాయో దీని మీద ఏమున్నాయో అప్పులు ఏమన్నా ఉంటే అది కూడా మార్చి ఎవరి ఎవరికి ఇచ్చేసి ఇందులో చాలా మంది డిపాజిట్దారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు భార్య భర్తలు లేని వాళ్ళు పెట్టుకున్నారు అలాగే చిన్న ఉద్యోగస్తులు కూడా వీళ్ళందరూ పెట్టుకున్నారు వాళ్ళు అన్యాయం చేయకూడదు మనం ధాన్యం తోలిన రైతులు మనం అన్యాయం చేయకూడదు ఇచ్చేద్దాం డబ్బులు ఎవరినని వాళ్ళ వియ్యం కూడా వస్తే వద్దు వాళ్లే 4 రోజులు వాకుంటారు తర్వాత ఎవరు సమాధానం చెప్పక్కర్లేదు మనం సమాధానం చెప్పక్కర్లేదు వాళ్ళకని ఆయన్ని కూడా వచ్చిన ఆయన వియ్యంకుండి సుందరరామరెడ్డి గారు వియ్యంకుండి కూడా వెనక పంపించేశాడు ఈయన ఏంటంటే ఇవ్వక్కర్లేదు వాళ్లే 4 రోజులు వాకుంటారు తర్వాత ఎవరు మాట్లాడక్కర్లేదు అని అన్న ఉద్దేశంలో ఉన్నాడు ఆయన ఆయనకి ఇగో ఈ చుట్టుపక్కల ఉన్న పొలం అంతా ఆయనదే ఆస్తులు లేక మిల్లు లాస్ వచ్చి కాదు ఎందుకంటే మిల్లు లాస్ ఉన్నా రాదు ఏ రోజున కూడా ధాన్యం అందరి మీద తక్కువ రేటే కొనేవారు తప్ప ఎక్కువ రేటు ఎప్పుడు పెంచినట్టు ఎప్పుడు కొనాలి నింబు అయితే నింబు రేటు ధాన్యం డ్రై అవుతా డ్రై రేటు 1.16 పాయింట్ వస్తే డిస్మల్ పాయింట్ వస్తే ఆ పాయింట్కి కూడా కట్ చేసేసేవారండి ఈ రైస్ మిల్ అంత నిక్కచ్చిగా వ్యాపారం చేసేవాళ్ళు అటువంటి వాళ్ళకి మిల్లులో లాస్ ఎందుకు వస్తుంది రాదు కదండి మిల్లో లాస్ వచ్చిందని ఇదని అదన్న నాటకాలు ఆడతాను ఈయన ఈ సుందరరామరెడ్డి గారు ముఖ్యంగా ఈ సుందరరామరెడ్డి గారు చాలా దారుణంగా అన్యాయం చేస్తున్నాడు ఈ బిల్లు ఈయన పార్ట్నర్ చనిపోయిన తర్వాత 50 కోట్ల రూపాయలు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశాడండి ఆయన అది కాకుండా ఈ మన దామోదర్ రెడ్డి గారు అన్న ఆయన బ్యాంకులో కాగితాలు పెట్టుకుని ఈయన సంతకం లేకుండా కోఆపరేటివ్ బ్యాంకులోకి వెళ్ళి ఆయన సంతకం లేకుండా కూడా బ్యాంకులో 15 కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చేసి అవి కూడా వాడేశారని అవి కూడా ఈ మిల్లు ఇప్పటి నుంచో జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఆయన పోయేటప్పటికి ఈయన ఏం చేశాడంటే ఆయన పోయేవాడు కదా మనం సమాధానం చెప్పక్కర్లేదు మనం ఉన్నదంతా మనం లాగేసుకుందాం మన పిల్లలకు పంపించేసుకుందాం అని పంపించేశాడు పెనుమంట మండలం మాట్టేరుసి వారి నెగ్గిపూడిలో గుప్త నిధుల విషయం కలకలం రేపింది. మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ త్రవ్వకాలు జరిపి మాయ చేసి రాగి పాత్రను బయటకు తీశాడు ఒక గరాణ మోసగాడు. నెగ్గిపూడికి చెందిన కర్రి అచ్చిరెడ్డి, గుడిమెట్ల చిరంజీవి రెడ్డి మోసగాడికి 22 లక్షల రూపాయలు ఇచ్చి చివరికి మోసపోయామని తెలుసుకుని పెనుమంట పోలీసును ఆశ్రయించారు బాధితులు. చివటం గ్రామానికి చెందిన దూలంపల్లి బాబురావు, గుబ్బల రామాదేవి, కంచెల వేణుగోపాల్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. కర్రచ్చిరెడ్డి వచ్చి ఒక 3 వ్యక్తులు మా ఇంటికి అంటే నగ్గిపూడి విలేజ్ చెందిన కర్రచ్చిరెడ్డి ఇంటికి 3 వ్యక్తులు దూలపల్లి బాబురావు, వేణుగోపాలు, రమాదేవి అని 3 వ్యక్తులు వచ్చి మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, మీరు కానీ మాకు సపోర్ట్ చేసినట్టయితే కనుక ఆ గుప్త నిధులు సరిగ్గా పంచుకోవచ్చు, దానికి కొంచెం ఖర్చులు అవుతాయని చెప్పి వాళ్ళు మాయ మాటలు నమ్మిస్తే నా దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, నేను అటువంటి నేను నమ్మను అనే ఉద్దేశంతో ఈ కర్రచ్చిరెడ్డి చెప్పగా అయినా సరే అతను మాయ మాటలు నింపి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ట్రై చేస్తే కనుక డబ్బులు ఖర్చు పెడితే కనుక ఇంకా మనం ఎక్కువ వస్తాయి గుప్త నిధులు 100% మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి నమ్మగలిగితే తనకు తెలిసిన కర్రచ్చిరెడ్డి తనకు తెలిసిన చిరంజీవి రెడ్డి దగ్గర తీసుకెళ్ళగా ఇద్దరికి ఆ 3 కలిపి మాయ మాటలు చెప్పి ఇంట్లో రోజుకు ఒక గదిలో మట్టిని తవ్వుతూ అందులో గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి సుమారుగా వాళ్ళ ఇంట్లో ఉన్న 6 గదులు కూడా మొత్తం తవ్వించి అందులోంచి ఒక రాగిపాత్ర 6 కేజీలు వెళ్ళి రాగిపాత్ర తీసినట్టు వాళ్ళు నమ్మించారు. అదేవిధంగా ఇంకా వజ్రాలు కూడా ఉన్నాయని చెప్పేసి తీసామని చెప్పేసి వాళ్ళు చూపించకుండా హోమాలు అలాగే పూజలు ఇంకా రకరకాలని చెప్పి తపతపాలుగా సుమారుగా వీళ్ళ దగ్గర నుంచి 22 లక్షల వరకు కూడా అతను మోసం చేసి మాయమాటలు చెప్పి తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు వెళ్ళి మాకు గుప్త నిధులు కట్టవద్దు, మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము నష్టపోయామని చెప్పి అడగ్గా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏం చెప్పండి, ఈ బాబురావు ఈ చివిటికి సంబంధించి ఉండరాజవారు మండలంలో ఉంటాడు ఇతను, ఈ బాబురావు, రమాదేవి, వేణుగోపాలు వీళ్ళు 3 కలిపి నువ్వు కానీ మళ్ళీ మా దగ్గరికి వచ్చి
నువ్వు డబ్బులు కానీ అడిగినట్లయితే కనుక నీ మీద ఎస్ఎస్సీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని చెప్పి వాళ్ళు బెదిరించారు. వాళ్ళు ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిన్న మా దగ్గరికి వచ్చి మేము ఇలా మోసపోయామని చెప్పి మాకు చెప్పగా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్పై కేసు నమోదు చేస్తాం. వాళ్ళు ఇంకా అదుపులోకి తీసుకోలేదు. అదే సేమ్ ఎఫెన్స్ మీద కూడా ఈ ఎర్రవరం పోలీస్ స్టేషన్లో కూడా కేసు రిజిస్టర్ జరిగింది. దీనికోసం ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నాం. పెదవేగి మండలం రాట్నలకుంట అమ్మవారి దేవాలయంలో గురువారం ఎస్పీ కె నారాయణ నాయక్ భద్రతా తనిఖీలు చేశారు. దేవాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి తగు సూచనలు చేశారు. అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని, దేవస్థానంలో స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన బిట్ పుస్తకాన్ని నారాయణ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్వేది సంఘటన తరువాత జిల్లాలోని అన్ని దేవాలయాల్లో భద్రతా తనిఖీలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాడి పశువులకు ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించిందని రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ముదునూరుపాడులో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభించి అనంతరం మాట్లాడారు. పాడి పశువు చనిపోతే సంబంధిత రైతుకు 30,000 రూపాయల బీమాను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. తొలుత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మండలంలోని 2,000 పశువులకు రోగ నిరోధక పరీక్షలు చేసి ఉచితంగా 4,00,000 రూపాయల విలువైన మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డిడిఎం విశ్వేశ్వరరావు, పెంటపాడు ఎండిఓ దామోదర్, వైసీపీ నాయకులు కరీం భాస్కర్ రావు, ఎం రజనీకాంత్, టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ టైంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇందుకే మన ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ గారు కూడా చెప్పారు, ఇది పశువులకు సంబంధించి ఏదైతే బీడింగ్ సీజన్ ఏదైతే అంటారో దాని మూలంగా మరి అన్ని రకాలుగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. ముఖ్యంగా మన మనుషులకి అయితే మన డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు సంబంధించిన ఇబ్బంది కానీ వ్యాధికి సంబంధించిన మన అభిప్రాయాలు కానీ దానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేయడానికి దాని మీద వాళ్ళు డెక్షన్ తీసుకోవడానికి డెక్షన్ చేయడానికి అవకాశం. కానీ నోరు లేని మరి జీవాలు మరి పశువులకు సంబంధించి అక్కడున్న ఆ పశువును పోషిస్తున్న రైతు దాన్ని పరిశీలించి అబ్జర్వ్ చేసి రోజు చూస్తారు కాబట్టి ఏదైనా నమ్మకంగా ఉందంటే ఏంటన్నది కొంతవరకు అర్థం చేసుకోగలుగుతారు. భీమవరం పట్టణంలో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతంలో నీరు నిల్వ ఉండి ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను గురువారం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజల వద్దకు వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమస్యలతో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గ్రామ సచివాలయాల ద్వారా అందిస్తున్న ప్రతి సేవను సంపూర్ణ పరిజ్ఞానంతో కలిగి ఉండాలని ఎండిఓ నాతి బుజ్జి తహసీల్దార్ ఎం రామకృష్ణ అన్నారు. ఆత్రేపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం సచివాలయ సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండిఓ మాట్లాడుతూ అమలాపురం సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బందికి 3 రోజుల పాటు సచివాలయ సేవలపై సాంకేతిక శిక్షణ ఇస్తున్నట్లు అన్నారు. ప్రజల నుండి వచ్చే వివిధ దరఖాస్తులను ఎలా నమోదు చేయాలో, వాటిని ఎలా పరిష్కారం చేయాలనే అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో నిర్మించి తలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఈ మేరకు అమలాపురం రూరల్ పరిధిలోని వైద్య కళాశాలకు స్థలం సేకరిస్తున్న రైతులతో అమలాపురంలోని ఆర్డీఓ కార్యాలయంలో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైద్య కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణానికి సమనస చిందాడగరు గ్రామాలకు చెందిన రైతులు 50 ఎకరాలను ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఎకరానికి 70,00,000 రూపాయల నష్టపరిహారాన్ని రైతులకు అందిస్తామని చెప్పారు. మంత్రి వెంట అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్సు కౌశిక్, తహసీల్దార్ ఠాగూర్, విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి సాల్మన్ రాజు తదితరులు ఉన్నారు. ఈనాటి బంగారు మాట, అందం ముఖంలో ఉండదు, సాయం చేసే మనసులో ఉంటుంది. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.